ముందు లేవండి సో, లేవండి, బయలుదేరండి, ఇంటికి వెళ్ళండి. హలో హలో, ఏంటి నువ్వు దబా ఇస్తున్నావు? అవును సో, దబాయించే మాట్లాడతాను. మీకు జ్వరం ఉండగా కాలేజ్కి ఎలా వస్తారు చెప్పండి? వెళ్ళండి సో. డ్రైవింగ్ చేసే ఓపిక ఉందా, లేదా డ్రైవర్ని పంపించమంటారా? ఏం అక్కర్లేదు, కానీ నువ్వు అనవసరంగా కంగారు పడకు. సరే, ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తారా సో? చూద్దాం. చూద్దాం అంటారేంటి సో? చూద్దాం. మీరు కాలేజ్లో ఇలా జ్వరంతో ఉంటే ఒప్పుకోను, అంతే. సార్, నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ వస్తాను సార్. ఏంటి అసలు తను అంత గట్టిగా అంత ధీమాగా మాట్లాడుతుంది? భయ్యా, రిషి సార్ టాబ్లెట్స్ కార్లో ఉన్నాయి. సార్ టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, వెళ్ళి తీసుకురండి. రిషి సార్ టాబ్లెట్స్ రిషి సార్ తెచ్చుకోరా, తనకేంటి? అసలు వీళ్ళ గురించి ఏం అర్థం కాదు కదా మేడం. తీసుకొస్తాను మేడం. టాబ్లెట్స్ కూడా పంపించి ధర్ని మేడం మంచి పని చేసింది. హలో సార్, ధనుష్ అనే స్టూడెంట్ సరిగ్గా కాలేజ్కి రావట్లేదు, చదువులో కూడా కొంచెం డల్గా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ పేరెంట్స్ కూడా పట్టించుకోలేదు. కాలేజ్ నుంచి తీసేద్దామా సార్? లేదు మేడం, స్టూడెంట్ కరెక్ట్గా లేడని కాలేజీలోంచి తీసేస్తే మనం చేతులు దులుపుకున్నట్టు అవుతుంది. తన మీద నేను శ్రద్ధ పెడతాను, తనకి స్పెషల్ క్లాస్ చెప్తాను, మీరేం వరీ కాకండి. ఆ స్టూడెంట్ని రోజు ఒక 15 నిమిషాలు నా క్యాబిన్లో కలవమని చెప్పండి. నువ్వేంటిక్కడ? ఏంటిక్కడ? మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది సో. దగ్గరుండి నోట్లో టాబ్లెట్ వేసి నీళ్లు తాగించేలా ఉంది. వేసుకోండి. నన్ను చూస్తున్నారేంటి సో, వేసుకోండి. అయిపోయిందా, లేదా ఇంకేమైనా ఉందా నీ దబాయింపు? అంతే సో, ఇంకేం లేదు. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. చూసారా మేడం, వసుదారు ఏం చేస్తుందో. మన దగ్గర స్టూడెంట్గా పాఠాలు నేర్చుకుని మేడం మేడం అని మనల్ని పిలిచిన వ్యక్తి ఇప్పుడు రిషి సార్కి దగ్గరైంది. టైం బాగుంటే ఇలానే ఉంటుంది, ఏం చేస్తాను చెప్పండి, తనకి టైం వచ్చింది. టైమా పాడా, రిషి సార్ చేరదీశారు కాబట్టి తనేం చేసినా నడుస్తోంది. ఒక స్టూడెంట్గా ఉండి ప్రాజెక్ట్ హెడ్ అవడం ఏంటి? వసుదారికి కొమ్ములు రావడానికి రిషి సారే కారణమని అందరూ అనుకుంటున్నారు. మన కళ్ళతో మనం చూసాం కదా, కాలేజ్ అనుకుంటుందో కాటేజ్ అనుకుంటుందో ఆ వసుదారా రిషి సార్కి సేవలు చేస్తోంది కదా. వాళ్ళకి ఆస్పృహ ఎక్కడుంది మేడం, ఏదో ఒకరికొకరు అన్నట్టుంటారు కదా. కరెక్టే మేడం, కానీ వసుధారకి పెళ్ళైందని తెలిసి కూడా రిషి సార్ తనని వదిలేయాలి కదా. కాలేజ్కి తీసుకొచ్చి ఇంకా ఎందుకు ఎంటర్టైన్ చేయడం, ఎందుకు ఇలా నెత్తిని పెట్టుకోవడం చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీరిద్దరూ నా క్యాబిన్లోకి రండి మేడం. సార్, జగతి మేడంని నా క్యాబిన్కి రమ్మని చెప్పు. సరే సార్. సార్, అది మేము ఏదో
ఇక్కడే మాట్లాడొద్దు మేడం, క్యాబిన్లో మాట్లాడదాం.